జామ్ ఆయిల్ సుబాబుల్ సర్వుడు కర్రకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరిలో సీఎంకు విజ్ఞాపన పత్రం అందజేయడానికి వెళ్తున్న రైతు సంఘం అఖిల పక్ష రైతు సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మాట తప్పను మడమ తిప్పును అన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య హక్కులను కాలరాశారని ఆరోపించారు. గత 6 సంవత్సరాలుగా జమాయిల్ సుబాబుల్ రేట్లు తగ్గుతూ వస్తున్న 2019కి ముందు ఆనాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఆయన రేట్లు అమలు చేయడంతో ఆనాటి ప్రభుత్వం విఫలమైందని, తనని గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత తనను 5,000 రూపాయల ధర ఇప్పిస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలైనప్పటికీ రైతులు నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. మీరు కానీ మీ మంత్రివర్గ సహచరులు ఎవరైతే ఈ 3 మెన్ మంత్రివర్గ సహచరుల కమిటీ ఉందో వారు కానీ, కనీసం మార్కెటింగ్ కమిషనర్ కానీ ఇంతవరకు ఈ సమస్య మీద పిలిచి మాట్లాడింది లేదు. ఎప్పుడైనా చొరవ తీసుకోండి, రైతు సంఘాలతో మాట్లాడండి, ఈ సమస్యకి పరిష్కారం ఆలోచించి సామరస్యపూర్వకమైనటువంటి పరిష్కారం ఆలోచన చేసి రైతుకు న్యాయం జరిగేలా చూడాలని, రైతుల్ని పేపర్ మిల్లుల యొక్క దయాదాక్షిణ్యాలకి వదిలిపెట్టవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హనుమారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సామాజిక రైతుల సంఘం. గత 6 సంవత్సరాల నుండి జామాయిలు సుబాబుల ధరలు పతనమవుతా వచ్చినాయి. 2019 ఎన్నికల ముందు ఆనాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి పాదయాత్ర సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వం ఒప్పంద ధరలు అమలు చేయడంలో విఫలమైంది. మీరు తీవ్ర నష్టాలకు గురవుతా ఉన్నారు. మమ్మల్ని గెలిపించండి, మేము అధికారంలోకి వస్తే తొందరకు 5,000 రూపాయలు మీకు ధర ఇప్పిస్తామని చెప్పి ఆనాడు హామీ ఇవ్వటం జరిగింది. ఎన్నికలే ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరం దాటింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారిని కలిసి జామాయిలు సుబాబుల రైతులకు జరుగుతున్న నష్టాన్ని, ఇబ్బందిని, సమస్య తీవ్రతని వారికి తెలియజేయటం జరిగింది. 1-2 పర్యాయాలు మార్కెటింగ్ అధికారులను కలిసిన, మంత్రులను కలిసిన, సమస్య సానుకూలమైన స్పందన లేని కారణంగా ముఖ్యమంత్రి వద్దకు విజ్ఞాపన యాత్ర పేరుతోటి ముఖ్యమంత్రిని కలవాలని, శాంతియుతంగా మేము ఈ యాత్రని నిర్వహించడం జరిగింది. దాదాపు 20 రోజుల క్రితమే సీఎం క్యాంప్ ఆఫీస్కి మాకు అనుమతి మంజూరు చేయవలసిందిగా మా సమస్యని, మాకు జరుగుతున్న నష్టాన్ని, కష్టాన్ని
మీ దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఏమని అడిగితే ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేకుండా నిన్న మధ్యాహ్నం నుంచి ఎక్కడికక్కడ సామాజిక వన రైతుల్ని రైతు సంఘాల బాధ్యుల్ని అరెస్ట్ చేసి ఇట్లా ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాయటం అనేది ఈ ప్రభుత్వానికి సమంజసమైంది కాదు. వెంటనే ఇప్పటికైనా మీరు స్పందించండి, మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి, చెప్పిన మాటను నిలబెట్టుకోండి, లేకపోతే భవిష్యత్తులో ఈ ఉద్యమం ఇంతకన్నా తీవ్రమైన పద్ధతిలో ముందుకెళ్తాం తప్ప తగ్గే పనే లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అట్లా జరగకపోతే భవిష్యత్తు పరిణామాలకే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైతు సంఘాలు తరపున సుబాబుల్ రైతుల సమస్య మీద ముఖ్యమంత్రి గారిని కలవటానికి తాడేపల్లి వస్తామని, మీ యొక్క ఇంటర్వ్యూ కావాలని చెప్పేసి అని అడిగి రావటం జరిగింది. అయినా ఇంతవరకు అటువంటి అవకాశం కల్పించకుండా అక్కడికి చేరుకున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. ఈరోజు రాయబారం చేయడానికి వచ్చిన వాళ్ళల్లో ప్రముఖ రైతు నాయకులందరూ ఉన్నారు. పెద్దలు చుండూరు రంగారావు గారు, చుంచు శేషయ్య గారు, ప్రసాద్ గారు, ఇంకా అనేక మంది రైతు నాయకులు వచ్చి కలుద్దామని చెప్పేసిన ప్రయత్నం చేస్తే వీళ్ళందరినీ బలవంతంగా అరెస్టులు చేసి వ్యానుల్లో ఎక్కి కుక్కి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. రైతులు ఏమడగాలనుకుంటున్నారు? సుబాబులు పంట వెయ్యమని ప్రభుత్వం ప్రోత్సహించింది, వరి సాగు వద్దు, ఆహార ధాన్యాలు అంటే వద్దు, మిగులు ఉత్పత్తులు ఉన్నాయి, వేరే పంటలకు మళ్ళండి అని చెప్పారు. వేరే పంట సుబాబులు లాంటిది ఆ ప్రాంతాన్ని బట్టి వేసుకుంటే ఈరోజు కొనే దిక్కు లేనటువంటి పరిస్థితి ఉంది. టన్ను 1000 రూపాయలకు కూడా కొనేటటువంటి పరిస్థితి లేక రైతులు ఆందోళన పడుతూ ఉన్నారు. ప్రభుత్వాలు వస్తున్నాయి, జీవోలు చేస్తున్నాయి, కమిటీలు వేస్తూ ఉన్నాయి. అదేవిధంగా మార్కెట్ కమిటీల ద్వారా, మార్కెట్ యార్డుల ద్వారానే టన్ను 4200 కొంటామని చెప్పేసి అని చట్టాలు తీసుకొచ్చామని చెప్పారు. ఏ చట్టం అమలు జరగటం లేదు. కంపెనీ వాళ్ళ ఇష్ట రాజ్యాలకి వాళ్ళని వదిలేశారు రైతుల్ని. అందుకనే రైతులు, అయ్యో బాబు మాకు నష్టాలు పాలవుతూ ఉన్నాం, అమ్ముకోలేకపోతూ ఉన్నాం, మీరిచ్చినటువంటి హామీ ప్రకారం, మీరిచ్చినటువంటి జీవో ప్రకారం, మీరిచ్చినటువంటి నిబంధనల ప్రకారం మార్కెట్ యార్డుల ద్వారా కొనుగోలు చేయించండి, ఈ కంపెనీలు ప్రైవేటుగా కొనడానికి వీలు లేకుండా అడ్డుకోండి అంటే కంపెనీలతో లాలుచిపడి కంపెనీ వాళ్ళకి లొంగిపోయి ఈరోజు రైతుల్ని బదనాం చేసినటువంటి, బలి చేస్తున్నటువంటి ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని చెప్పేసి అని ఈరోజు రైతులు వినతి పత్రానికి ఇవ్వటానికి వస్తే వినతి పత్రం తీసుకోకుండా నిర్బంధం ప్రయోగించడం దుర్మార్గమైనటువంటిది. రైతుల మీద హింసాకాండకి పాల్పడినటువంటి ఏ ప్రభుత్వం మనగలిగినటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి అని చరిత్ర చెప్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఈ రైతుల విజ్ఞాపాన్ని పరిగణలో తీసుకోవాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాం. సామాజిక వన రైతులకు న్యాయం చేయడానికి గతంలో 1999లో ఒక మంచి విధానం ఉండేది. రైతుల దగ్గర నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీలే కొనుగోలు చేసి ఆ మరుసటి రోజే వారికి డబ్బులు ఇచ్చి మిల్లర్లకు కావాల్సినటువంటి సరుకు వాళ్ళకి సరఫరా చేసేది. ఆ విధానంలో రైతులకు గిట్టుబాటు ధరలు లభించినాయి, పేపర్ మిల్లులకి కర్ర లభించింది, వ్యవసాయ మార్కెట్ కమిటీలకి ఆదాయం వచ్చింది. 2004 తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆ పద్ధతిని తీసివేసి సామాజిక వన రైతులకి అన్యాయం చేయటం జరిగింది. గత 2.5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా 5000 రూపాయలు కొనుగోలు చేయమని చెప్పి వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారానే రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాలని చెప్పి అన్ని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇంతవరకు దాని మీద ఏ విధమైనటువంటి చర్య తీసుకోకపోవటం చాలా శోచనీయమైనటువంటి విషయం. విచిత్రమైన విషయం ఏమంటే మద్యం ప్రభుత్వమే తయారు చేసి అమ్ముద్దట, చేపలు రొయ్యలు ప్రభుత్వమే కొనుగోలు చేసి అమ్ముతారట, ఇంకా మిగతా సినిమా టికెట్లు కూడా ప్రభుత్వమే ఆన్లైన్లో అమ్ముద్దట, కానీ సామాజిక వన పంటలు మాత్రం ప్రభుత్వం కొనుగోలు చేయదట. ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం. అందువల్ల ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయాలంటే రైతు సంఘాల డిమాండ్ మేరకు ఈ సుబాబుల్ జామాయిల్ని వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారానే
కొనుగోలు చేసేటటువంటి విధానాన్ని త్వరగా నిర్ణయించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము రైతు సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు చుంచు శేషయ్య, ప్రధాన కార్యదర్శి ఆచార్య రంగా కిసాన్ సంస్థ ఒంగోలు. ఉలవలపూడి రాము, సామాజిక వన రైతు సంఘం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ప్రియమైన సోదరులారా, జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను, మడమ తెప్పను. ఆ చల్లని మనందరి ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వం వస్తే రైతాంగమే కాదు, అందరికీ కూడా సుభిక్షంగా బతికేయడానికి అవకాశం ఉంటుందని ఎన్నో మాటలు చెప్పి 2014 నుండి సుబాబులు జామాయల సరుగుడు రైతుల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని 2016 అప్పటి ప్రభుత్వం గుంటూరు జిల్లా డిఆర్సీ మీటింగు పెట్టి రైతుల్ని, పేపర్ మిల్లు యజమానుల్ని, రైతు సంఘాలని పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఆ వేదికలో సుబాబులు 4200, జామాయలు సరుగుడు 4400 రూపాయలు కొనుగోలు చేస్తామని చెప్పి ఏ ప్రాంతంలో మార్కెట్ యార్డ్ ఉంటే ఆ ప్రాంతంలోనే మార్కెట్ యార్డుల ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పి జీవోను కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆ జీవోను మార్చి ఇంకో జీవో చేసింది. 2016 నుంచి 2019 దాకా ఒక్క టన్ను కూడా ఆ ప్రభుత్వం కొనలేదని అప్పుడు ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో సామాజిక ఉన్న రైతులు ఆయన వద్దకు వెళ్ళి, అయ్యా మా పరిస్థితి ఇలా ఉంది, మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోమని చెప్పారు, ఆయన మాట మీద మీ ప్రత్యామ్నాయ పంటలుగా సుబాబులు జామాయల సరుగుడు సాగు చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం జీవో చేసిన దాన్ని కొనుగోలు చేయలేదంటే నేను పాదయాత్రలో హామీ ఇస్తున్నాను, 4200 కాదు 5000 రూపాయలకు ప్రతి టన్ను కొనుగోలు చేస్తాను, సామాజిక వన రైతుల్ని ఆదుకుంటానని చెప్పిన పెద్ద మనిషి 2.5 సంవత్సరాలైనా ఇప్పటి వరకు కూడా ఒక్క టన్ను కూడా కొన్న పాపాన పోలేదు. అందుకని ఈరోజు ఈ విజ్ఞాపన యాత్రను సామాజిక వన రాష్ట్ర సంఘం పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా వచ్చిన రైతుల్ని ఎక్కడికక్కడే అరెస్టులు చేయటం, అరెస్టుల్లో భాగంగానే ఈరోజు మంగళగిరి పోలీస్ స్టేషన్లో మమ్మల్ని అందరినీ కూడా తీసుకొచ్చి చేయటం. అరెస్టులతోటి ఉద్యమాలు ఆగవు. బంతి ఎంత కొడితే పైకి లేస్తుందో అంతే ఉద్యమాలు కూడా పైకి లేస్తాయని జగన్మోహన్ రెడ్డి గారికి సామాజిక వన రైతు సంఘం తరఫున, గుంటూరు జిల్లా తరఫున